అప్పులు తీసుకున్నట్లయితే మీ అందరికీ ఏ పుస్తకం తీసుకున్నా అమ్మ నాన్న ఇల్లు ఏ వ్యవసాయము మనకు పాలు ఎక్కడ వస్తాయి మన జీవన విధానం ఏంది కల్చర్ ఏంది పిల్లలను ఎంత గౌరవించాలి ఏ రకంగా చేయాలని చెప్పేసి మేము ఏ బుక్ తీసుకున్నా చరిత్ర వస్తుంది. ఇలా కార్పొరేట్ స్కూల్లో వచ్చి నుంచి మొత్తం చరిత్రలన్నీ కనుమరుగు మార్చి కనుమరుగు అయిపోయింది. ఎవరికి కూడా ఏ చరిత్ర నిన్న జరిగిన చరిత్ర ఇప్పుడు తెలుస్తలేదు. నిన్నటి కల్చర్ ఈ రోజు తెలుస్తలేదు. తన తండ్రి గారు తన తాత పేరు చెప్పండి కూడా చాలా మంది చెప్తలేరు. మొత్తం పిల్లలు నిరంతరం మార్నింగ్ నుంచి 24 గంటలు చదువు చదువు అని చెప్పేసి విచిత్రం ఏంటంటే ఇలా చదువు కూడా ఏసీ రూమ్ వాళ్ళు వేస్తారు. కొలపాల కోర్చులకు ఎల్లారంగా తీసుకుపోయి మీరు ఏమంటారు నా పిల్లగాడు ఏసీ రూమ్ కదా వాడు ఎందుకు పంచడానికి పిల్లగా ఏసీ రూమ్ వాళ్ళు వేస్తారు. దానికి విపరీతమైన ఫీజులు మొత్తం మొన్న మిత్రుడు చెప్తున్నాడు రాగానే ఎల్కేజీ యూకేజీ ఇద్దరు పిల్లలకు 6 లక్షలు అట సంవత్సరానికి. మరి ఆయన రకంగా జరిగితే పిల్లలు ఎక్కడికి వెళ్ళి చదువుతారు? ఇంకోటి కార్పొరేట్ స్కూళ్ళ విద్యా చట్టంలో 2005 ఒకటి తీసుకొచ్చాడు. ఆ చట్టంలో ఉన్నది ఏంటంటే ఏ కార్పొరేట్ స్కూల్ అయినా కానీ 25% పిల్లలకు ఉచితంగా విద్యను అందించాలి అనేది ఒక యాక్ట్ ఉన్నది. దాన్ని కూడా ఎవరు కూడా పాటిస్తలేరు, ఎక్కడ కూడా పాటిస్తలేరు. ఈ రోజు ఇప్పుడు నారాయణ చైతన్య స్కూల్ అసోసియేషన్ ఏమైందంటే ఎక్కడన్నా ఖాళీల కన్నా బస్తీల కన్నా పోయి అడిగితే పిల్లలు ఎక్కడ చదువుతున్నారంటే నారాయణ చైతన్య భాష్యముల ఇలాంటి స్కూళ్ళలో చదవకుండా మీ పిల్లగాడు చదువుకోరంటే లెక్కనే పరిస్థితికి తీసుకొచ్చారు. వాడు పక్క స్కూళ్ళకు చదివితే వాళ్ళు చూస్తలేరు, అయ్యో మీ స్కూల్లో చదువుతలేడు మీ పిల్లగాడు ఇళ్ళ దగ్గరలోనే చదువుకున్నాడు లేకుండా లేదు అనే పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి అనుసరించుడు అంకరించడంతో సమాజం ఏమవుతుందంటే మిత్రుడు గమనించవలసింది వాళ్ళు పెద్దోళ్ళు పెద్ద స్కూల్లో చదువుకుంటే పర్వాలేదు కానీ వాళ్ళు వాళ్ళ ప్రభావం నేను మీద కూడా పడుతుంది. వాడి కంపల్సరీ వాడి ఏదో తాకట్టు పెట్టి ఇప్పుడు ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు కూడా తాను సంపాదించినటువంటి ఆస్తులు దాదాపు 60% ఎడ్యుకేషన్కే పెట్టుకున్నారు. మిగతా 20% హాస్పిటల్ అక్కడ కూడా కార్పొరేట్ హాస్పిటలే. వాడేమో కార్పొ పిల్లలకేమో కార్పొరేట్ స్కూళ్ళలో ఫీజులు కడుతున్నారు, పెద్దోళ్ళకేమో డబ్బులు వస్తే కార్పొరేట్ పాఠశాల వైద్యశాలలు అయిపోతున్నాయి. ఇక వాళ్ళు తినేది ఎక్కడికి తినేది ఎక్కడికి. అందుకే ఇప్పుడు తెలంగాణ దక్షిణ భారతదేశంలో హైయెస్ట్ జిల్లాలకు బీపీ షుగర్ రావడానికి ఇదే కారణం. సౌత్ నార్త్ ఇండియాలో ఉన్నాయి బీపీ షుగర్. ఈ బీపీ షుగర్ అనేది సౌత్ ఇండియాలో ఉంటాయి ఇప్పుడు ఇప్పుడే. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి పద్ధతులు బాగా లేవు ఉన్నాయి కాబట్టి జనాలు వీళ్ళ అనుకున్నత లేని ఇది కావాలనే ఉద్దేశంతో ఈ రకంగా తీసుకుంటున్నారు. కాబట్టి ముఖ్యంగా కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్ళు ఒకటి నియంత్రించాలి కంపల్సరీ. అవి విచారవిడిగా అయితే ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళు ఏమైతే నాలాగే కూడా ఎవడన్నా స్కూల్ పెట్టుకోవాలంటే సవాళ్ళకి ప్రెషర్ తీసుకున్నారు. మొత్తం ఈ స్కూల్ పెట్టుకుండాలి, ఫైర్ ఇంజన్లు తిరగాలి, క్లాస్ రూమ్ ఎట్టుండాలి, బాత్రూమ్ ఎట్టుండాలి, సర్వం ఎట్టుండాలని చెప్పేసి ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తిరిగి తిరిగి వాడు స్కూల్ పెట్టకుండా చేస్తున్నారు. ఒకవేళ ఫిఫ్త్ క్లాస్ కానీ వాడు స్టార్టింగ్ నుంచి ఆ సంవత్సరం పొడవుతా డిఈఓలు డిప్యూటీఓలు ఐఓఎస్లు మొత్తం ఆ స్కూల్ మీద మొత్తము వాళ్ళు నిఘా ఏర్పాటు చేసి ఆ స్కూల్ నడవకుండా చేస్తున్నారు. అందుకే చిన్న చిన్న స్కూల్ అంటే ముందరూ ఉంటాయి. ఈ కార్పొరేట్ స్కూల్ చేస్తున్న వ్యవహారంతో కూడా ఆ స్కూల్ నడవకుండా అయిపోయింది మొత్తం. మరి కార్పొరేట్ స్కూళ్ళల్లో ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో పెద్ద స్కూళ్ళలో ఎట్లున్నాయి చేస్తూ ఓపెన్గా చెప్పాలి. నారాయణ చైతన్యలు కింద పాఠశాలలు ఉంటాయి, మీద పాఠశాలలు ఉంటాయి మొత్తం. వారికి పర్మిషన్ ఇస్తుంది గవర్నమెంట్ రోడ్డు. పిల్లలు తీసుకుపోయి జైల్లో సెంచర్ కూడా ముర్షిదాబాద్ జైల్లో బ్యారెక్ వేసినట్టు వాడు పోయి కూర్చున్న దానికి అదే కూర్చు మీద కూర్చోవాలి. కానీ ఇక్కడ లేవడానికి కాస్కారం లేదు, పోవడానికి లేదు, అక్కడ గ్రౌండ్ లేవు, ఆటలు ఆడించేది లేవు, స్కూల్ బిల్డింగ్లు లేవు, వాటికి పర్మిషన్లు ఉన్నాయి. అయినా విచ్చలవిడిగా ఎక్కడ పడితే ఏ సందిలో పడితే ఎక్కడ ఏ బిల్డింగ్ మీద అక్కడ పడితే అక్కడ స్కూల్ వేసేసి అలా ప్రజల యొక్క విద్యా విధానంతో అన్నిటికంటే ఈ సమాజంలో జరుగుతున్నటువంటి దోపిడీ ఏంటంటే విద్యా విధానం అని కార్పొరేట్ స్కూలు కార్పొరేట్ వైద్యశాలలు మొత్తం హాస్పిటల్. కాబట్టి దీన్ని అందరూ కూడా సమాజంలో ఉన్నందరూ దయచేసి నాకేంది అనుకుంటే ఆ దెబ్బ తీసుకుంటే ఎక్కువ తగ్గుతుంది. కాబట్టి సమాజంలో దీని అందరూ కూడా ఇటువంటి దోపిడీని నియంత్రించవలసిన అవసరం ఉందని ముఖ్యంగా కార్పొరేట్ స్కూళ్ళు పెద్ద కార్పొరేట్ స్కూల్ ఏంటి కార్పొరేట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ డిఫరెన్స్ ఏంటంటే ప్రైవేట్ స్కూల్ అంటే ఒకటే పెట్టుకుంటాడు, ఒకటే పేరు మీద పెడుతుంది, ఒక దగ్గరనే ఉంటుంది. కార్పొరేట్ స్కూల్ అంటే ఒకే పేరు మీద 10 స్కూల్
చేసుకునే నాకు సంతకం ఇంత కాలేలని నడిపేటప్పుడు డిఫరెన్స్ ఇది ప్రవేశపెట్టు తాత్పర్యం కాబట్టి అలా ప్రజల చెప్తాను ప్రజల గొప్పని విపరీతంగా చేస్తే అలా స్కూల్ పిల్లలను ఈ యొక్క గొప్పని విధానం నుంచి రక్షించాలనే ఉద్దేశంతో ఇలా ఈ జాయింట్ యాక్షన్ తెలంగాణ హైదరాబాద్ జాయింట్ యాక్షన్ ఏర్పాటు చేశాను. ఈ యొక్క తల్లిదండ్రుల అభిప్రాయాలను మీరు అనుభవిస్తున్న బాధలు ఇంకా చాలా విచిత్రం ఏంటంటే కార్పొరేట్ స్కూళ్ళలో చాలా కూడా ఆ బిల్డింగ్ వీళ్ళది కాదు పెట్టినది కాదు బిల్డింగ్ మీరు ఒకసారి ఆ ఫీజు లిస్ట్ తీస్తే బిల్డింగ్ ఫీజు అని ఉంటుంది, డెవలప్మెంట్ ఫీజు అని ఉంటుంది, లైబ్రరీ ఫీజు అని ఉంటుంది, హాస్పిటల్ ఫీజు అని ఉంటుంది, స్పోర్ట్స్ ఫీజు అని ఉంటుంది, ఇంకా టూరిజం ఫీజు అని ఉంటుంది. వాడు ఏం చూపాడు వాళ్ళకి నడకం సంబంధం ఏం చూపాడు అంటే ఈ ఫీజులు ప్రతి సంవత్సరము ఆయన స్కూల్ పెట్టే ఏ డెవలప్మెంట్ ఫీజు ఎందుకు కట్టాలో తెలియదు. ఏ కాలేజీలో కూడా లైబ్రరీ ఉండదు, పిల్లలకు లైబ్రరీ దానికి ఇష్టమైన చేస్తుంటారు కానీ లైబ్రరీ ఫీజులు వసూలు చేస్తారు. ఏ పిల్లలకు టూరిస్టులు ఎక్కడ తీసుకపోయినా చేరికలు ఉండదు, ఒకవేళ తీసుకపోయినా వాటికి సపరేట్ ఫీజులు వసూలు చేస్తారు. ఈ స్కూల్లో జరుగుతున్నటువంటి దోపిడీ ఏంటంటే ఒక ఫీజులు జైలు అయిన ఉంటే కాదు, అది సంవత్సరం పొడుగుతా ఏదో రకాలు వసూలు చేస్తారు. డ్రెస్ల పేరు మీద, బుక్స్ పేరు మీద, బ్యాటరీల పేరు మీద, షూస్ పేరు మీద, సాక్షుల పేరు మీద, రకరకాల యాన్యువల్ డేస్ ప్రోగ్రామ్ మీద వాళ్ళని తీసుకొచ్చి పెద్ద పెద్ద పక్షకాలాల ప్రోగ్రాములు పెట్టు, డ్యాన్సులు పెట్టు, రకరకాల స్వర్గం చూపించి ఈ రకమైన దోపిడీలు అధికంగా అయిపోతున్నది. కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడానికి మనందరి బాధ్యత ఉంది, ముఖ్యంగా తల్లిదండ్రుల బాధ్యత ఉన్నది, స్వచ్ఛంద సంస్థల బాధ్యత ఉన్నది. కాబట్టి మీ అభిప్రాయాలు అందరికీ తెలియజేస్తే దీన్ని అందరి తరఫున ఎటువంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది, కాకపోతే గవర్నమెంట్ ఎటువంటి సూచన తీసుకుంటే బాగుంటుంది అనే దాని మీద మీరు మాట్లాడవలసిందిగా కోరి